Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అమరావతికి అసలైన అడ్డంకి చంద్రబాబే. రైతులు తెలుసుకోకుంటే అంతే. చంద్రబాబు రాజకీయ గండరగండడు. అయినా సరే వ్యూహాలు అన్ని వేళలా పారవు. దానికి కారణం 2019 ఎన్నికలలో ఆయన ఓటమి పాలు కావడమే. ఇది పక్కన పెడితే చంద్రబాబు రాజకీయం వేరు, అమరావతి రాజధాని వేరు. కానీ ఈ రెండింటినీ కలిపేసిన ఘనత మాత్రం ఆయనదే. ఇప్పటికీ ఆయన అది తెలుసుకోలేకపోవడం, ఆయన వెనుకపడిన రైతులు కూడా అర్థం చేసుకోలేకపోవడంతో అమరావతి కథ అలా ధారావాహికంగా సాగిపోతూనే ఉంది. ఇంతకీ అమరావతి రాజధాని విషయంలో చంద్రబాబు చేసిన తప్పేంటి అంటే ఆయన పూర్తిగా దానిని సొంత వ్యవహారంగా తీసుకోవడమే. ఏపీకి అమరావతి కేంద్రంగా రాజధాని నిర్మించాలి, అది ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యత. అదే సమయంలో దానిని రాజకీయాలకు వాడుకోవాలని చూడడమే తప్పుగా మారుతోంది. సైబరాబాద్ని కట్టింది నేనే, అమరావతిని నేనే అభివృద్ధి చేస్తాను, ప్రపంచం ఆశ్చర్యపోయేలా అద్భుతమైన రాజధానిగా మలుస్తాను అంటూ చంద్రబాబు నాడు సీఎం హోదాలో ఇచ్చిన ప్రకటనలే నేడు కొంప ముంచాయి. దాంతో అమరావతి బ్రాండ్ ఇమేజ్ చంద్రబాబుకు పోతోంది అన్న ఆలోచనతోనే వైసీపీ ఆది నుంచి మోకాలడ్డుతోంది. ఇక అక్కడ రైతులు కానీ రాజధాని కోరుకునేవారు కానీ అధికార పార్టీకి ఈరోజుకి దూరంగా ఉంటున్నారు. గత కాలంగా ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటే వెళుతున్నారు. రాజధానిని జగన్ కట్టినా కూడా ఆ క్రెడిట్ తీసుకోవడానికి చంద్రబాబు తహతహలాడుతూ ఉంటే ఆయననే ఆధునిక రాజధాని నిర్మాతగా చూపడానికి చాలామంది తాపత్రయపడుతున్నారు. తాజాగా తిరుపతి సభలో కూడా చంద్రబాబు తన కలల రాజధాని అమరావతి అని బోల్డ్గా స్టేట్మెంట్ ఇస్తూ ఉంటే ఇక రాజకీయ ఫైట్ తప్ప అక్కడ మరేమీ జరిగేను అన్న సందేహాలు రాక తప్పవు. మరి ఇలాంటి పరిస్థితుల్లో అమరావతి రాజధానిని ప్రస్తుత ప్రభుత్వం ఎందుకు నిర్మాణం చేస్తుంది? రాజధానిని గత ప్రభుత్వం ఒక బాధ్యతగా చూసి అక్కడితో అలా వదిలేసి ఉంటే తరువాత ఎవరు వచ్చినా పూర్తి చేసేవారు. కానీ అది చంద్రబాబు సొత్తు అన్నట్లుగా జరిగిన అతి ప్రచారం మూలంగానే ఈరోజు అమరావతి రైతులు రోడ్డున పడాల్సి వచ్చిందన్న విశ్లేషణలు కూడా ఉన్నాయి. మరోవైపు ఉన్న రాజధానిని కొనసాగించకుండా తగ్గించాలని చూడడం ద్వారా వైసీపీ వేసిన రాజకీయపు ఎత్తుగడలు కూడా చంద్రబాబుని టార్గెట్ చేసి మాత్రమే ఉన్నాయి. అంటే అమరావతిని చంద్రబాబు ఉక్కు పిడికిల నుంచి ఎంత త్వరగా విడిపించగలిగితేనే అంత ఎక్కువగా మేలు జరుగుతుంది. కానీ అది జరిగే పనేనా అన్నదే డౌట్. సగం పాలన పూర్తయినా వైసీపీ వైపు రాజధాని రైతులు చూడడం లేదు. అదే సమయంలో టీడీపీ కూడా తన రాజకీయాన్ని అక్కడే పెట్టి పందెం కాస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలోనే అమరావతి కథ ఎప్పటికీ కంచికి చేరకుండా అలాగే ఉండిపోతోంది. మొత్తానికి చూసుకుంటే అమరావతికి అసలైన అడ్డంకి చంద్రబాబేనా అంటే అవునన్న సమాధానం వస్తోంది. అయితే ఇది అంతటితో ఆగదు, అలా ముందుకు సాగుతూనే ఉంటుంది. మరి అమరావతి రాజధాని రైతుల కోరిక తీరుతుందా? ఒకే ఒక రాజధానిగా ఉంటుందా అంటే చంద్రబాబు సీఎం కావడం మీదనే అది ఆధారపడి ఉంటుంది. వచ్చే ఎన్నికలలో అమరావతి రాజధాని నినాదం 13 జిల్లాలకు పాకి టీడీపీకి అనుకూలిస్తేనే చంద్రబాబు సీఎం కాగలరు. అలా కాకుండా కొద్ది జిల్లాలకే పరిమితమైతే మాత్రం అమరావతి రాజధాని కల అలాగే ఉండే పరిస్థితి ఉంటుంది. ఏది ఏమైనా అమరావతి కథకు లాజికల్గా ముగింపు రావాలి అంటే 2024 ఎన్నికలలో ప్రజల తీర్పును ఆహ్వానించాల్సిందే అన్న మాట మాత్రం సత్యం.